हेलो एवरीवन, वेलकम टू मैक एंड चीज़। ఈ రోజు మన వీడియోలో కుష్క ఎలా చేయాలో చూసేద్దాం। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి। ప్రెషర్ కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, 4 టు 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి। ఇవి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి। बिर्यानी मसाला सन्नी फ्राई अयिन तर्वात ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టొమాటోని కూడా దీంట్లో వేసి టొమాటోస్ బాగా మగ్గనివ్వాలి। ఇప్పుడు ఒక పేస్ట్ ని వేసుకోవాలి। ఈ పేస్ట్ క్లిప్ మిస్ అయింది, ఇదేం లేదంటే చాలా ఈజీ। 1 మిక్సీ జార్ లోకి కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా వెల్లుల్లి వేసి మనం పేస్ట్ చేసుకోవాలి। ఆ పేస్ట్ ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, రుచికి తగ్గట్టుగా salt, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్ ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి। 1 కప్ ఆఫ్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొంచెం పుదీనా పెట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మన కుష్క రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే। థాంక్యూ ఫర్ వాచింగ్। Like, share, subscribe and ring the bell.